సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంబేలూర్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్ ఎంసెట్ 2021కి సంబంధించి సో అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అయితే కూడా టోటల్గా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎనేబుల్ అయితే అయింది. సో ఈ వీడియోలో మనము ఏ విధంగా కరెక్షన్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా అంటుంది. సో మీరు అక్కడ దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడి, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందులో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి కేటగిరీ 1, కేటగిరీ 2 అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో కేటగిరీ 2కి మనకి ఓన్లీ కొన్ని ఆప్షన్స్ వరకే మనం ఎడిట్ చేసుకోవడానికి కుదిరిద్ది అనమాట. సో ఏదైతే కేటగిరీ 1, కేటగిరీ 2కి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయనేది సో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అది వచ్చేటప్పటికి ఎంసెట్, సో బోత్ ఏపీ అండ్ తెలంగాణకి సో కేటగిరీకి సంబంధించి ఆప్షన్స్ అయితే సేమ్ ఉంటాయి. సో ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేసుకొని సో ఇంకా అప్లికేషన్తో లాగిన్ అవి చెక్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను మీకు అన్ని డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మనకి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఇట్లా లాగిన్ అయితే అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ టోటల్గా మొత్తం అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో అక్కడ ఓన్లీ మనం కొన్ని ఆప్షన్సే చేంజ్ చేయడానికి అయితే వీలుంటుంది. సో ఇందాక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఒకసారి చెక్ చేసుకోండి. కేటగిరీ 2లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అక్కడ ఒకసారి చెక్ చేసుకొని సో మీరు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అనేవి అయితే కూడా టోటల్గా సో ఏమేమి మీరు మిస్టేక్స్ ఉన్నాయని క్లారిఫిటీగా చెక్ చేసుకొని మీరు ఒకసారి అవి అయితే కూడా చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ క్వాలిఫయింగ్ ఎగ్జాము, సో మీరు ఏ మిస్టేక్స్ పెట్టినా ఇవన్నీ కూడా మీరు అయితే క్లారిటీగా చెక్ చేసుకొని ఇవన్నీ కూడా అయితే చేంజ్ చేసుకోండి. సో ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లారిటీగా అయితే క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు అన్ని డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు అన్ని డీటెయిల్స్ చేంజ్ చేసేసుకున్న తర్వాత సో ఇక్కడ టిక్ మార్క్ కనపడుతుంది కదా, సో మీరు అన్ని క్రాస్ చెక్ చేసుకొని సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఎస్ అని సెలెక్ట్ చేసి సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే టోటల్గా మళ్ళీ మీరు ఇందాక ఏదైతే ఆప్షన్స్ చేంజ్ చేశారో లేదా డీటెయిల్స్ ఎడిట్ చేశారో అవన్నీ సేవ్ అయిపోయి అప్డేట్ అయితే అవుతుంది. సో ఈ ఛాన్స్ని అయితే కూడా ఎవరు మిస్ చేసుకోకుండా అన్ని క్లారిటీగా ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేసుకోండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి అయితే పాస్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.